వసవాళ్ళు బీఆర్ఎస్ లో ఖైదు ఉంచారు సార్ బీఆర్ఎస్ పార్టీకి ఓటేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది గ్రౌండ్ లో మేము తిరుగుతున్నాం కాబట్టి సో దానికి తోడు ప్రజలు అడుగుతున్నారు ఎవరికి ఓటేయాలనే ప్రశ్న మా ముందు వచ్చినప్పుడు కూడా సో బలమైన ప్రతిపక్షం లేదు అనే చర్చ కూడా జరుగుతూ ఉంది కదా యాక్చువల్గా కేసీఆర్ ని ఓడగొట్టగలిగే పార్టీ ఏంటి ఓడగొట్టిన తర్వాత నిలవగలిగే పార్టీ ఏంటి ఓడగొట్టగలిగే పార్టీ బీజేపీ పార్టీ నిలవగలిగే పార్టీ కూడా బీజేపీ పార్టీనే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కోటెత్తాం ఎడిపోతున్న వీళ్ళకి వెళ్తే మళ్ళీ అడగపోతున్న భావన ఉంది ఒక్కసారి కదండి 2014 తర్వాత కౌన్సిల్లో తెలంగాణ కౌన్సిల్లో ఎంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ఉండే ఎంతమంది కేసీఆర్ దగ్గర పోయినరు ఎంతమంది శాసనసభ్యులు ఉండే కాంగ్రెస్ పార్టీకి 2018లో ఎంతమంది కేసీఆర్ దగ్గర పోయినరు ఇదంతా చరిత్ర ఇది ఎంత తుడిపెత్తే పోయేది కాదు ఊర్తే కొట్టుకుపోయేది కాదు ఏదైనా మర్చిపోయేది కూడా కాదు కాబట్టి 10 సంవత్సరాల చరిత్ర కాబట్టి ఆల్మోస్ట్ అందరికీ అందరు కాంగ్రెస్ పార్టీని 12 మంది శాసనసభ్యులు మేము పార్టీని రద్దు చేసుకుంటున్నాం అసలు మాదే నిజమైన కాంగ్రెస్ పార్టీ మేము టీఆర్ఎస్తో విలీనమైన చెప్పి కలుసుకున్నారండి అది కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పారు అది చరిత్ర కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీ కమిట్మెంట్తో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ లక్షలాది మంది ప్రజలకి నాయకత్వం వహిస్తున్న పార్టీ కాబట్టి డెఫినెట్గా ప్రజలలో తెలంగాణ ప్రజలలో ఈ దఫా బీజేపీని మనం ఆశీర్వదించాలనే భావన ఉంది